కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్ లో కూకట్పల్లి కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి బండి రమేష్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్కజ్గిరి పార్లమెంట్ మల్లు రవితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఉత్సాహంతో పరుగులు పెడుతుందని వెల్లడించారు. ప్రతి సర్వేలో ఈసారి జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వే వర్గాలు వెల్లడిస్తున్నాయని తెలిపారు. నవంబర్ 30వ తేదీన జరగనున్న ఎన్నికల్లో కూకట్పల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బండి రమేష్ బరిలో ఉన్నారని హస్తం గుర్తుపై ప్రతి ఒక్కరూ ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాబట్టి నవంబర్ 30వ తారీఖున ప్రజలందరూ కూడా సమాయత్తమై ఉన్నారు. ఇవాళ ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా, అస్తం గుర్తు మీద ఓటేద్దామా అని చెప్పి మా అక్క చెల్లెళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ ప్రతి వర్గం ప్రజల్ని మోసం చేసింది తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. అదేమంటే అభివృద్ధి అభివృద్ధి అంటారు. అభివృద్ధి వీళ్ళు చేసింది కాదు సోదరా, గత ప్రభుత్వాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. ఇవాళ ఫలాలు మనం అందిపుచ్చుకుంటా ఉన్నాయి. ఇవాళ సిరి సంపదమైన రాష్ట్రాన్ని వాళ్ళ అప్పుల పాలు చేసి అధోగతి పాలు చేసావు నువ్వు. వాళ్ళ మేడిగడ్డ బ్రిడ్జ్ డ్యాము కుంగిపోతూ ఉంది. ఇవాళ ఈ కేసీఆర్ మాట్లాడతాడు, మీరు ఓటేసి గెలిపిస్తే ప్రభుత్వంలో ఉంటా లేదంటే పోయి ఇంటో పడుకుంటా అంటున్నాడు. ఆయన స్వయంగా మాట్లాడిన మాట అంటే ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఇది ఒక ముఖ్యమంత్రి ఆ మాట మాట్లాడాడంటే అంటే మా పని అయిపోయిందని చెప్పకనే చెప్పాడు ఈయన, కాదా అని అడుగుతా ఉన్నా. ఆయన నోట్లోంచి రాలేదా అని అడుగుతా ఉన్నా. కూకట్పల్లిలో జరిగినటువంటి కార్యకర్తల సమావేశంలో కార్యకర్తలు కనబడుతూ ఉత్సాహాన్ని చూస్తే ఈ రాష్ట్రంలో అధికార మార్పిడి ఖాయమనే మాట స్పష్టమవుతా ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన మరుసటి రోజున ఏ జిల్లా చూసినా మాకు అసలు ఉనికి లేదనుకున్నట్టు కొన్ని పార్లమెంటు స్థానాల్లో కూడా ఇవాళ అత్యధిక అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం కనబడతాం. 9.5 ఏళ్ల పాలనలో అన్ని రంగాల్లో విఫలమైనటువంటి కేసీఆర్ గారిని గెద్దించాలి. ఈ రాష్ట్రం దివాలా తీసింది ఆయన నేతృత్వంలో. ఈ రాష్ట్రం అప్పుల పాలైంది. ప్రాజెక్టుల పేరిట భూముల పేరిట కేసీఆర్ కుటుంబంతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు యథేచ్ఛగా దోపిడికి ఎగబడ్డ సందర్భం ప్రజల మదిలో ఇలా మెదులుతూ ఉంది. ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచుకోవాలంటే, ఈ రాష్ట్రాన్ని భద్రంగా ఉంచుకోవాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ శరణున్న మాట ఇవాళ తెలంగాణ వాదుల్లో తెలంగాణ ప్రజల్లో కనబడతా ఉంది. అందుకు కారణంగానే ఇలా ఏ సర్వే చూసినా చాలామంది మీరు చూశారు, మేము ముఖ్య కార్యకర్త సమావేశం అనుకుంటే ఊహించిన విధంగా 4-5 వేలు పైకిలకు వచ్చారు మాకు జనం. ఎందుకు చెప్తున్నా అంటే అసలు కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి కూకట్పల్లి నియోజకవర్గంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, అనేక మంది స్లోగన్స్ ఇచ్చారు చూసారు కదా, మాధవరం వద్దు బండి ముద్దు, మాధవరం వద్దు బండి ముద్దు. ఎందుకు చెప్తున్నామంటే నిన్న మేమందరూ ఎక్కడ పోయినా ఇదే చెప్తున్నారు, మాకు వద్దు ఈ కబ్జా కోరు, ఈ నానా అక్రమాలు, అక్రమ కడ్డాలు, ఇలాంటి దుర్మార్గులు కూడా వద్దు, మాకు మంచి వ్యక్తి చదువుకున్న వ్యక్తి కావాలన్నారు. బండి రమేష్ అందరు కూడా అందరికీ అటాచ్ అయిపోయాడు, అందరూ కనెక్ట్ అయిపోయాడు. ఆయన అందరితో కూడా చాలా ప్రేమగా పిలుస్తారు. వాళ్ళందరూ ఇంకో మార్గం మీరు చూశారు అన్న, నువ్వు మరో పీజీఆర్ అన్న.